పెడుతుంది, బస్సులు లేవు, రైళ్లు లేవు, పోవాలంటే ఎట్లయ్యా ఇబ్బంది పడుతుందని కొన్ని రోజులకు అలవాటు పడిపోయినాం మనం. ఎట్లయితే కదిరిలో నీళ్లు ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయో, మన పండ్ల మీద పచ్చి వచ్చినా ఎముకలు సొట్టపోయినా ఎట్లయితే అలవాటు పడిపోయి దాంట్లో కొద్ది మార్పులు చేసుకుంటూ పోతున్నాము. అదే స్థాయిలో ఈ రోజున మనము విజయవాడ అమరావతిని రాజధానిగా అంగీకరించి అన్ని రకాలుగా ఆలోచనలు మా రాజధాని విజయవాడ అని నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనందరి నెత్తిన ఒక బండేసినట్టు రాజధానిని మూడు రాజధానులు అని చెప్పేసి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తామని దీనికి పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత స్థాయిలో అయితే మనం ఎన్పిఆర్ని, ఎన్ఆర్సీని, సిడబ్ల్యూని మనము వ్యతిరేకిస్తున్నామో అంతే స్థాయిలో రాజధాని ప్రాంతాన్ని తరలించడాన్ని కూడా మనమందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ఇవన్నీ మాట్లాడితే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నటువంటి హిపోక్రసీలో భాగంగా వాళ్ళ మనసులో తొలుస్తూ ఉంది, ముస్లిం సోదరులు మాకు వ్యతిరేకంగా పోతున్నారు, మాకు వ్యతిరేకంగా మారుతున్నారు, మా పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పేసి ఆలోచన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఈ రోజున మళ్ళీ ఏమైందా, గెజెట్ చదువుకో, జీవో చదువుకో, గెజెట్ చదువుకుంటాము, జీవో చదువుకుంటాము, మీరు పెట్టబోయే జనాభా లెక్కల ప్రక్రియ కూడా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ముస్లిం సోదరుల మనసులో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి భావిస్తే ఖచ్చితంగా మీరు జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి ముద్రించినటువంటి రాజముద్రికని వెనక్కి తీసుకోండి, అసెంబ్లీలో తీర్మానం చేసని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు కూడా విశ్రమించేది లేదు. ఏదైతే మీరు గత ఎన్నికల సమయంలో చెప్తూ వచ్చినారు, 25 మంది ఎంపీల్ని వండి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా కానీ ప్రత్యేక హోదా సాధించుకుంటా అని చెప్పేసి ఫస్ట్ నెలలో 2 సార్లు పోయినాడు. 2వ సారి పోయేసి అడుగుతూనే ఉంటానని చెప్పి చెప్పుకొని వచ్చినాడు ఆయన పెద్ద ఆయన. మరి అడుగుతూనే ఉంటా అని చెప్పినప్పుడు అడిగింది లేదు, పెట్టింది లేదు, మర్చిపోయినటువంటి పరిస్థితి. పోనీ ఆ 22 మంది ఎంపీలు ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఉండేది 3, మేము విప్పు జారీ చేయలే. మా వాళ్ళు వాళ్ళ విచక్షణాధికారాలకు అనుగుణంగా మా ఎంపీ కేశినేని నానిగారు చట్టం చేసేటప్పుడు దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చినారు, మేము గర్వంగా చెప్పుకోగలం. మీరు అటువంటి పరిస్థితులు కల్పించకుండా నరేంద్ర మోడీకి సాష్టాంగపడుతూ చట్టాన్ని పూర్తిగా సమర్థించాలనే ఆలోచనతోనే విప్ జారీ చేసి కట్టడి చేసి మీ ఎంపీల్ని దీనికి అనుకూలంగా ఓటేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాగుతూ మమ్మల్ని ఎవరు చూడలేదనుకునే పరిస్థితుల్లో మీరు బతుకుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని కూడా తెలియజేసేటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఎవరైతే ఈ సెక్యులరిజాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉందో వాళ్ళందరి మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మొన్నటి రోజున చెప్తున్నాడు ఒక ఆయన, ఏదో జరుగుతుంటే నువ్వే ముందని నిలబడి మా వెనకలు వస్తున్నావని. అటువంటి సంస్కృతి మాకు లేదు. ఈరోజు కూడా చెప్తున్నా, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే ముస్లిం నాయకులందరూ బాధ్యత, ఇది ముస్లిం సోదరులందరి బాధ్యత. అదే రకంగా రాజకీయ పార్టీగా మా పార్టీ బాధ్యత కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ్యత ఉంది, సిపిఎం పార్టీ వాళ్ళ బాధ్యత ఉంది. నేనేదో పైనుంచి ఊడిపడినా నేను చెప్తే జరుగుతుందనే అపోహల్లో మేము లేము. సమస్య ఉంది, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలా, సమస్యకు వ్యతిరేకంగా పోరాడాలనే చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమం జరుగుతోంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఏ రకంగా అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో, ఏ రకంగా అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేసిందో, అంతే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోమని చెప్పి చెప్తానని మీ పాత మిత్రుడు, రహస్యమిత్రుడైనటువంటి కేసీఆర్ని చూసి. మిగతా అవన్నీ కాపీ కొట్టినారు, ఎలక్షన్లు ఎట్లా చేసుకునేది, ఈవీఎంలు ఏం చేయాలా, ఇవన్నీ సీక్రెట్గా చేసుకొని అధికారంలోకి వచ్చినారు. కానీ ఆయన వ్యతిరేకించి ఈరోజు సిడబ్ల్యూకి మేము వ్యతిరేకమని చెప్పి మాట్లాడుతున్నాడు, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలా ఆయన కూడా. అంతే స్థాయిలో ఇక్కడ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మా సోదరుడు అంజాద్ బాషా చెప్తున్నాడని కాదు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి నువ్వయ్యా, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిర్ణయం నువ్వు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తున్నాం. కాబట్టి మా 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర రాజధాని అనేది తరలించకూడదు, అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలా, రాయలసీమ ప్రాంత వాసుల హక్కులు కాపాడాలా, మాకేదో ఏటీఎంకి పొప్పులు బిల్లాలు పెట్టినట్టు మీరు హైకోర్టు ఇస్తామంటే, మీరు హైకోర్టు ఇస్తే మాకు సంతోషమే, ఇబ్బంది లేదు, కానీ దాంతో మాకు అభివృద్ధి చెందుతామని చెప్పి ఆలోచన మాకు లేదు. ఏదైనా మీరు ఇవ్వదలుచుకుంటే అమరావతిని రాజధానిగా కొనసాగించండి, తద్వారా మా యొక్క పరిపాలనలో మాకున్నటువంటి సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాము. మీరేదైనా దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దీనికంటే 10 రెట్ల
బలంతో రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకం ఇచ్చి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పిలుపు ఇవ్వాలని ఆయన కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.